గుర్తుంచుకోండి, ఈ క్రీస్తు విజయం అనే ఛానల్ ముఖ్యంగా క్రైస్తవ్యానికి, బైబిల్కు, క్రీస్తు ప్రభువుల వారికి ఎవరైతే వ్యతిరేకంగా అవమానించాలని కోరుకుంటూ వీడియోలు చేస్తున్నారో వారికి ధీటుగా జవాబు ఇవ్వటానికే ఈ ఛానల్ ప్రారంభించబడింది. ఖడ్గము నుండి నా ప్రాణమును, కుక్కల బలము నుండి నా ప్రాణమును తప్పింపుము అంటూ కీర్తనకారుడు 22వ కీర్తనలో 20వ వచనంలో మాట్లాడటం జరిగిందండి. అట్లాగే బివేర్ ఆఫ్ డాగ్స్, బివేర్ ఆఫ్ ఇవిల్ వర్కర్స్, కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండండి, దుష్టులైన మనుషులు పనివారు విషయమై జాగ్రత్తగా ఉండండి అంటూ అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీలకు రాయబడినటువంటి 3వ పత్రికలో 2వ వచనంలో సెలవిచ్చాడు. దైవ సేవకులారా, సువార్తికులారా, ముఖ్యంగా ఆయా ప్రాంతాల్లో, ఆయా ప్రదేశాల్లో సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి అనే భారం మన మీద మోపబడింది. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఈ విధంగా సెలవిస్తుంది గనక యేసుక్రీస్తు వారి మాట చొప్పున మనం సువార్తికులుగా, సంఘ కాపరులుగా, స్వస్థపరచువారిగా, ప్రవచించువారిగా, అనేక అద్భుతములు, సూచకక్రియలు జరిగించువారిగా దేవుడి లోకంలో మనలను వాడుకొనుచు ఉన్నాడు. చాలా సంతోషం. అయితే సువార్తికులు సువార్త దండయాత్రలకు వెళ్ళేటప్పుడు లేక కరపత్రికలు పంచేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి, మెలకువ కలిగి ఉండండి, ప్రార్థనతో నింపబడి బయలుదేరండి, పోలీస్ వారి సహకారం తీసుకోండి. అక్కడక్కడ కొన్ని కుక్కలు మనపై మురుగుతాయి లేదా వీలైతే మీదపడి కరుస్తాయి. అయినా పట్టు విడవకుండా ధైర్యంగా, దేశం మనది, మనం భారతీయులం, మన సోదరులంతా రక్షించబడాలి, మన దేశమంతా మన యేసయ్యకే సొంతం. నాట్ ఓన్లీ అవర్ నేషన్ అండి, ఈ ప్రపంచమంతా మన యేసయ్యకే సొంతం. అపవాదికి లయము, యేసుక్రీస్తు నామానికి సదాకాలం జయము, జయము, జయము. ఆమేన్. కనుక ఈ కుక్కలు అనగెవరండి? కొందరు పిచ్చెక్కినటువంటి మనుషులుగా బూతులాడుతూ మా ఊరు రావద్దు, సువార్త ఎందుకు చెప్తున్నారు అంటూ బైబిల్ చించేస్తూ, కాల్ చేస్తూ, కొడుతూ తిడుతున్నారే వీరే. కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండండి అని క్రొత్త నిబంధనలోను ఉండింది. కుక్కల నుండి నా ప్రాణమును రక్షించుము దేవా అనే మాట పాత నిబంధనలోను ఉండింది. కనుక కుక్కలు అని నేను హిందూ సోదరులందరినీ నేను సంబోధించట్లేదండి, అసలు మత సంబంధం కాదండి. ఏ వ్యక్తి అయినా మత ఉన్మాదం ఎక్కి ఇతరుల మీద దాడి చేయటం, దూషించడం చేస్తే పిచ్చి కుక్కలు అని మనుషులు కూడా అంటారు. ఎందుకురా పిచ్చి కుక్కలాగా అలాగా అరుస్తావు కరుస్తావు అనే మాట నానుడి. కనుక జాగ్రత్తగా ఉండండి. వీధిలో సువార్త ప్రకటిస్తూ వెళుతూ ఉంటే
మరి ఒక వ్యక్తి తన దారిని తాను పోకుండా మార్గ మధ్యంలో ఆగి ఏ రీతిగా వారిని టార్చర్ పెడుతూ మాట్లాడుతూ భయభ్రాంతులకు గురి చేస్తున్నాడో చూడండి. నాట్ ఓన్లీ దట్ అండి, అయితే అక్కడ ఆ యొక్క స్వార్థికుడు కూడా ధీటుగా ధైర్యంగా నిలబడి మరి ఎంతో ధీటుగా ధైర్యంగా జవాబిచ్చాడండి. సహబాష్ అనిపించాడు. ఇప్పుడు ఆ వీడియో ప్లే చేస్తాను చూడండి, చూచి ఆనందించండి ఆత్మలో. అయితే మన హిందూ సోదరులందరూ మనకు శత్రువులు కాదు, మనమందరం కూడా జాతీయ భావం కలిగి అన్నదమ్ములు అక్క చెల్లెండ్రంగా కలిసిమెలిసి జీవించాలి, ఇదే మనం కోరుకుందాం. వారు కూడా మనతో పాటుగా మోక్షంలో ఉండాలి, ప్రభువుతో ఉండాలి. కనుక తిట్లైనా కుట్లైనా దెబ్బలైనా భరిస్తూనే సహిస్తూనే ఓర్చుకుంటూనే మనం వారి రక్షణ కొరకు ప్రయాసపడదాం. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. చెప్పుకోవాలి ప్రతి ఊర్లో చెప్తాం. భానుకొండ వారి పాలు గుంటూరు జిల్లా, భానుకొండ వారి పాలు గుంటూరు జిల్లాలో స్వాత చేస్తున్నాం. ఇది అంతా ఇవ్వు రాకూడదని చెప్తా. సామేను రోడ్డు మీద చెప్పేం సామేడుకో చెప్పుకోవాలి. చెప్తున్నారా? ఇంటికి వచ్చి చెప్పినప్పుడు అడిగా నువ్వు చెప్పకూడదు. నువ్వెవరు చెప్పడానికి చెప్తాకి ఆ ఇష్టం. నా మతాన్ని ప్రకటన చేసుకుంటున్నా, నా దేవుడిని చెప్పండి. నీకు ఓపుడు నువ్వు చెప్పుకోవాలి దేవుడిని. నువ్వు చెప్పడానికి నేను ఇండియా ఏమైనా అమెరికా దొరకడం కూడా అండి. నువ్వు చెప్పు. నేను ఎక్కడ చెప్పండి? భారతదేశంలో చెప్పుకుంటాను. భారతదేశం మొత్తం చెప్పండి. నువ్వు చెప్పండి, నీకు ఓపుడు నువ్వు చెప్పేయాలి. ఎదుగుతున్నాడు కదా కొడత కొట్టండి. నీ అబ్బాయి అంటే విజయ నేర్చుకున్న సంస్కారం దేశంలో నేర్చుకున్నా నేర్చుకున్నాను. ఏం నేర్చుకున్నాను? నేను చేతనం చేసుకెళ్ళి చెప్తాను. ఏం చెప్తాను? దూరం చేస్తున్నా చేతనం చేసుకో. ఎదుగుతున్నాడు ఏంటి సంస్కారం నేర్చుకున్నా. నీ అబ్బాయి అంటే విజయ నేర్చుకున్న సంస్కారం నువ్వు దేశంలో నేను దీట్లా ఏం కాదు కదా. నీ అబ్బా అన్నావు నువ్వు అన్నవలేదా? నీ అబ్బా అన్నాడు. నీ అమ్మ అన్నాడు. ఏం చేయడం అన్నాడు? ఏంటి కూతురు మాట్లాడు. నువ్వు చెప్తాను చచ్చిగా చెప్పుడు. మేము మాట్లాడము. మేము వచ్చి మేము చచ్చిగా మాట్లాడాలా? వచ్చి ఏదో ఇదిలా రోడ్ల మీద రోడ్లు నువ్వు చేసారా? వేసాం. ఏం చేసా? నీకేమైనా ఓపు ఉంటే నీకేమైనా దమ్ము ఉంటుంది చెప్పేది స్వార్థ. వెళ్ళిపోవడం కాదు అసలు. ఏంది ఓ పద్ధతి ఉండాలి కదా ఆత్మీ పద్ధతి తెలుసుకుంటా. నీ అమ్మ నిన్ను ఎవడు చేస్తున్నాడు? ఎవడు చేయమంటారు? ఏంటి? ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ క్రీస్తు విజయం. క్రీస్తు విజయం అనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మన వీడియోలను లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన క్రీస్తు విజయం అనే ఛానల్లో ఆధ్యాత్మిక సందేశాలు, మంచి మంచి సాక్ష్యాలు, వార్తా విశేషాలు ప్రచురింపబడుతున్నాయి. తప్పక వీక్షించండి, దీవెనలు పొందండి. ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అవర్ వీడియోస్.
Don't forget to subscribe Kreesthu VIJAYAM.